మరి ఆది కాండములో దేవుడు మల్లను ఈ సృష్టి యావత్తు కూడా సృష్టించిన తర్వాత దేవుడు మల్లను నిండు మనస్సుతో ఏం చేశారు చెప్పండి? ఆశీర్వదించాడు. మీరు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? 1వ అధ్యాయం ఆది కాండము 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా? ఎట్లనగా? మీరు ఫలించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, దానిని మీరు లోపరుచుకొనండి. సముద్రపు చేపలను, సముద్రము యొక్క చేపలను, ఆకాశ పక్షులను, ఆకాశము యొక్క పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని, వేలండి అని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఆయన వారితో చెప్పాడంట. దేవుడు స్వయం ఆయన ఈ భూమి మీద ఆయన శరీరములో ఆయన ఆత్మను మనకిచ్చిన తర్వాత ఈ భూమి మీద మీరు బహుగా ఫలించండి, ఆశీర్వదించాడు. కనుక మీలో ఎప్పుడు ఆశీర్వాదాలు ఉండాలి, కనుక మీరెప్పుడు ఫలిస్తూనే ఉండాలి, మంచి ఫలాలు మీలో కనపడాలి, మంచి ఆలోచనలు మీలో రావాలి. కనుక దేవుడు మీరు ఈ భూమిని అంతా కూడా నింపేయండి, ఆశీర్వాదాలతో మీరు నింపేయండి. నింపేసి ఈ భూమిని సమస్తము మీకు అప్పగించాను, వాటన్నిటినీ సమస్తము జీవరాశులన్నిటినీ కూడా మీరు లోపరుచుకునండి. జంతువులు మనకు లోబడుతున్నాయండి. ఈరోజు దేవుని యొక్క మాట, దేవుని ప్రణాళిక, దేవుడు వాటిని, ఎందుకంటే నా బిడ్డలు ఎప్పుడైతే నన్ను గౌరవిస్తారో, నా బిడ్డలు నా మాట యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటారో, కనుక మీరందరూ వారికి లోబడండి అని దేవుడే ఆ మాట పలికాడు. అలాగే చూడండి, నిర్గమకాండము చూసినప్పుడు ఆయన ఏమంటున్నారు చెప్పండి? నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చూసినప్పుడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిసిన యెడల నేను ఐగుప్తీయులకు కలగ చేసిన రోగములలో ఏది మీకు నేను రానివ్వను. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అంటున్నాడు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి మీరు న్యాయమైన నడకలు, న్యాయమైన మాటలు, న్యాయమైన ప్రవర్తన కలిగి నడుసుకొనిన ఎడల ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలను, ఆయనకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించిన ఎడల నేను ఐగుప్తీలకు కలగ చేసిన రోగములలో ఏది మీకు నేను రానివ్వను. మిమ్ములను స్వస్థపరచు యెహోవాను నేనే. కనుక ఐగుప్తీలకు దేవుడు ఏం చేశారు చెప్పండి? భయంకరమైన తెగుళ్ళన్నీ పంపించి వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. దేవుని యొక్క ప్రజలు, దేవుని మాట వినవలసిన వారు కృతజ్ఞత లేకుండా ప్రవర్తించారు. దేవుడు వారిని అత్యధికమైన ఆశీర్వాదాలతో ఐగుప్తు దేశాన్ని, ఎందుకంటే ఎంతో సర్వ సమృద్ధి కలిగిన దేశంగా ఆశీర్వదించాడు. కానీ సృష్టికర్తను మరిచి వారు ఏం చేశారు చెప్పండి? సృష్టిని ఆరాధించి దేవునికి వారు కోపాన్ని కలగ చేశారు. కనుక దేవుడు వారిని ఎలా సంహరించాడు చెప్పండి? అనేక రకాలైన తెగుళ్లను పంపించి దేవుని ప్రజలు నీతిగా అక్కడ ఉండేవారిని అనేక హింసలు పెట్టారు. వాళ్ళు వారి మధ్యలో నీతిగా నడుచుకునే ప్రజలను ఎంతో హింసలు పెట్టారు. కనుక వారందరినీ తప్పించడానికి దేవుడు వారి మీదకి అనేక తెగుళ్లను పంపించి వారందరినీ కూడా నాశనము చేసి అక్కడ దేవుడు అంటున్నాడు, ఆ ఐగుప్తీలకు కలగ చేసిన రోగాలు మీరు కనులారా చూచారు, ఆ ఐగుప్తు దేశమంతా నాశనమైపోయింది, ఆ తర్వాత మీరు శోధనలో నుంచి బయటికి వచ్చారు.
కనుక దేవుడు అంటున్నాడు, నా మాటను ఇప్పుడైనా మీరు శ్రద్ధగా విని నా దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల, దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తీలకు కలగ చేసిన రోగాలలో ఏది మీకు నేను రానివను, మిమ్ములను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. కనుక ఏ రోగము ఏ వ్యాధి రాకుండా నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది, ఏ అపాయము మీకు రాదు అని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కీర్తన గ్రంథాన్ని చూడండి, 107 మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాటలను వారు పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయనను విమోచించిన వారు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాటలే వారు నానా దేశాలలో శ్రమల్లో ఉన్న వారందరినీ ఆయన కాపాడిన వారు ఏ మాట పలుకుతారు చెప్పండి? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను వారు నిండు మనస్సుతో చెల్లిస్తారంట. కనుక ఆయన విమోచించిన వారందరూ కూడా ఆ మాటలే పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన వారిని విమోచించిన వారందరూ కూడా తూర్పు నుండి పడమట నుండి దక్షిణము నుండి పోగు చేయబడిన వారందరూ కూడా ఆ మాటలే పలుకుదురుగాక. దేవునికి స్తోత్రము. అలాగే ఆ మాట కాకుండా దేవునికి కృతజ్ఞత కాకుండా వేరే పలికేవారు దేవుడే అంటున్నారు చెప్పండి, ఆయన బిడ్డల కారు. కనుక ఆ మాటలు పలుకుతారు. దేవుడు రక్షించబడిన వారు దేవుని హస్తాల కింద వారికి ఆశ్రయము కలిగినప్పుడు, వారి కుటుంబాలలో సంతోషము సమాధానము కలిగినప్పుడు, ఆ వారు ఏ ప్రాంతము నుంచి అన్నా రానిండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, యెహోవా దయాళుడు, ఆయనకు మేము కృతజ్ఞతాస్తుతులను నిండు మనస్సుతో చెల్లిస్తున్నాము. దేవునికి స్తోత్రము. అలా అట్టివారు ఆ మాటలను వారు పలుకుదురుగాక. నిండు మనస్సుతో దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుని శక్తిని చూసిన వారు శ్రమలలో నుంచి, వ్యాధుల్లో నుంచి, శోధనలో నుంచి నిన్ను విడిపించిన దేవునికి నీవేం చేస్తావు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ శ్రమలలో నుంచి విడిపించి ఏం చేస్తాడు చెప్పండి? నీవు బహుగా ఫలించాలి, నీవు మంచి ఫలాలు ఇవ్వాలి, నీవు భూమి మీద విస్తారమైన ఆశీర్వాదాలు, దేవుని ఫలాలు నీలో కనపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి కీర్తన గ్రంథము 52:8 చూడండి. నేనైతే దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దానిని నెరవేర్చితివి కనుక నిత్యము నిన్ను స్తుతించేదను, నేను నిత్యము నేను స్తుతించేదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దానిని స్మరించి కనిపెట్టుకొనుచున్నాను. నీ సేవకుడు నీ మాట కొరకు కనిపెట్టుకుంటున్నాడు. నీ యొక్క దాసులు ఏం చేస్తారు చెప్పండి? దేవుని మాట కొరకు కనిపెట్టుకుంటారు. ఎందుకంటే దేవుడు వారిని ఆయన మందిరములో ఎలా ఉంచాడు చెప్పండి? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము నా దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచున్నాను. నా దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టనే పెట్టడు, నన్ను కాపాడే దేవుడు. కీర్తన గ్రంథాన్ని 23:6 కృపా సత్యములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను.
అక్కడే ఉన్నారు చెప్పండి, కృపా క్షేమములే నా వెంట వచ్చును, నేను ఎప్పుడు దేవుని మందిరములో నివాసము చేసదను. దేవుని మందిరములో నివాసాన్ని, దేవుని సన్నిధిని ఎప్పుడు వారి హృదయములో ఆరాధనగా భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు చెప్పండి, ఏ అపాయానికి వారు భయపడనే భయపడరు. వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో దేవుడు వారిలో ఉన్నాడు, వారు దేవుణ్ణిలో ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, యోహాను సువార్త 15:5 నా యందు మీరును చెప్పండి, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. కనుక దేవుడే అంటున్నారు చెప్పండి, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు అంటున్నాడు. కనుక దేవుడు లేనిదే వారి ఫలాలు లేవు. ఎందుకంటే నన్ను అడగక ఆలోచన చేసి అనేక శ్రమలు పడుతున్నారు, కానీ వారికేమీ దొరకనే దొరకటలేదు అంటున్నాడు. వారి కష్టము పోతుంది, వారి ఆలోచనలు వ్యర్థమవుతున్నాయి, వారి సమయం అంతా కూడా వ్యర్థమైపోతుంది, ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుని చిత్తం ఏమిటి? దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వాదానికి ఈరోజు నన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు? నా నడకలు మంచివి కాదు, నా ఆలోచనలు మంచివి కాదని మనము ఎప్పుడైతే ఆలోచన చేశామో, దేవుని చిత్తానికి లోబడితే దేవుడు ఏం చేస్తారు చెప్పండి, నీవు నాలో ఉంటే నేను నీలో ఉండి నిన్ను బహుగా ఫలింపచేస్తాను అంటున్నాడు. కనుక ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును, ఫలిస్తాడు. వారి ఫలాలు వేరుగా ఉంటాయి, కనుక ఆ ఫలాలలో మంచి మాటలు ఉంటాయి. అందుకే గలతీలకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నారు చెప్పండి, 5:22 అయితే ఆత్మ ఫలములు ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన ఏ నియమము కూడా లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో, దురాశలతో, దురాశలన్నిటిని వారు ఏం చేశారు చెప్పండి, సిలువ వేశారు. ఆత్మ ఫలములు ఏమనగా, సంతోషము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశానిగ్రహము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది కూడా లేదు. దేవుని రాజ్యములో నీలో ఫలించవలసినవన్నీ కూడా నీలో దేవుని ఫలాలు ఉన్నాయి. కనుక దేవుని రాజ్యమునకు వ్యతిరేకమైన ఆలోచన నీలో ఏమాత్రము కూడా లేదు. కనుక వారందరూ కూడా క్రీస్తు యేసు సంబంధులు. కనుక వారు ఏం చేశారు చెప్పండి, వారిలో ఉన్న దురాశలనే కానీ, వారిలో ఉన్న భయంకరమైన శరీరాశలనే కానీ, వారు క్రీస్తు యేసు సిలువ యొద్ద వాటిని విడిచిపెట్టేశారంట. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకు బ్రతికాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. కనుక నాలో ఆయన జీవమున్నది, నేను ఆయనలో జీవిస్తున్నాను కనుక ఆయన నాలో ఉన్నాడు కనుక నేను మంచి ఫలములు ఫలిస్తాను, కానీ చెడ్డ మాటలు, చెడ్డ ఫలాలు నాలో ఉండవు అని ఏం చేస్తారు చెప్పండి, క్రీస్తు యేసు సంబంధులు వాటిని, శరీరాశలను, దురాశలను సిలువ వేసి ఉన్నారు. కనుక వారు బహుగా ఫలిస్తారు, వారు బహుగా ఫలిస్తారు. వారి జీవితంలో ఏ స్థితిలో ఉన్నా, కొద్దిగా స్థితిలో ఉన్నా సరే వారు బహుగా ఫలిస్తారు. ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకున్నారో,
ఎప్పుడైతే ఆ ఆలోచన వారిలోనికి వచ్చిందో, కనుక ఎప్పుడైతే వారి ఆలోచనలు మారినయో, వారి ప్రవర్తన మారిందో, దేవుడు ఏం చేస్తారు చెప్పండి? వారిని ఆశీర్వదిస్తాడంట. వారు బహుగా ఫలిస్తారు. వారి జీవితంలో ఇంతవరకు ఫలాలు లేవంటే, వారి జీవితంలో ఈరోజుకి మంచి ఫలాలు లేకుండా జీవిస్తున్నారు అంటే, వారి ప్రవర్తనలో శరీరాశలు లోకాశలు ఉన్నాయి కనుక వారు జీవించలేక పోతున్నారు. కనుక దేవుడు బహుగా ఫలింప చేయాలి అని ఆదిలోనే చెప్పాడు. మీరు భూమి మీద బహుగా ఫలించండి, ఈ భూమిని అంతా నింపండి, ఈ భూమిని మీరు నిండించి లోపరుచుకునండి. సమస్త ప్రకృతిని మీకు అప్పగించాను, ఈ ఆకాశ మండలములో ఉన్న సమస్త జీవరాశులు నక్షత్రములు సమస్తము మీ స్వాధీనానికి నేను ఉంచి ఉన్నాను. కనుక ఈరోజు నక్షత్రము ఆకాశ మండలంలోనికి మానవుడు వెళ్తున్నాడు అంటే ఆ యొక్క వేగము చూసి చెబుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వారు ఎంతో వేగంగాను ఎంతో భయంకరమైన పరిస్థితిలో కూడా మానవుడు అక్కడికి వెళ్ళగలుగుతున్నాడంటే అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడే మనకు వాటన్నిటినీ అప్పగించాడు. ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సూర్యచంద్రులు ఇవన్నీ నా బిడ్డలకు ఎలా ఉన్నాయి చెప్పండి? కాలములను సమయములను చూపిస్తూ నా బిడ్డలను నడిపించే విధముగా వాటిని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. దేవున్నామ్మని కొందనాలు, అయ్యగారు కొందనాలు, అమ్మగారు కొందనాలు, మీ అందరికి నా వందనాలండి. నా పేరు సులోచన. మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది. తన డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయరు. ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్, కాలేజీలు లేవు. ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు. 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది. అసలు కాలేజీకి వెళ్ళలేదు, ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు. ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా. అయితే భయపడింది, ఏమవుదమ్మా, మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము, అమ్మగారు ప్రార్థన చేస్తారు, ఏమవ్వదు, నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాను. పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు. అసలు ఇది మా గొప్పతనం కాదు, దేవుని ప్రేమ వల్లే. మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది. దేవునికే మహిమ. నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి. అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అన్నమాట, నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట. అది వీల్ తిరుగుతుంది, అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు. మాది స్టీల్ రాడ్లు, ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట. ఆ వర్క్ చేస్తున్నాను. దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి. దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే, నాకు ఏదైనా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనపడతారు. ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట. అమ్మ, నువ్వు మీ పాప చనిపోబోతున్నారు, ఫలానా రోజు ఆ టయానికి అని చెప్పారు అనమాట. నాకు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను, అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి, ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను ఈ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను. నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఏంటో దైవజనులు అంటే భయము గౌరవము తెలియదు, కానీ నేను మాట్లాడలేను. వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడడం కానీ ఏడుపు వచ్చేసిందను. తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు, మా నాన్న ఈరోజు కూడా సరిగ్గా మాట్లాడరు. నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను, ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను. అయ్యగారు నాతో మాట్లాడారు, అమ్మగారు ఇలా మాట్లాడారని 1-10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటాను అనమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవులకు ఉన్నానంటే వాళ్ళ ప్రేమ, ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాటి దాన్ని అర్హత లేని దాన్ని ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీల్కి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న, అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు.
అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని, దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవుల లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది, ఆ ఎదురుగుండా వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగింది అన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. నా కుటుంబం నేను అంతమూరకి సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించనుగాక. చిన్నంపేట విసనపేట దగ్గర చిన్నంపేట గ్రామము. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు, మా అమ్మగారు కూలి పని చేస్తూ ఉంటారు. చదువు నిమిత్తం నేను కాకినాడలో డిగ్రీ చేశాను, తర్వాత మాస్టర్ డిగ్రీ చేశాను. ఎంతో కష్టపడి అమ్మ వాళ్ళు చదివించారు, కూలి పనికి వెళ్ళుకుంటూ నన్ను చదివించారు. అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి, ఎంత అంటే చాలా ఆశ అన్నమాట. ఇంకా దానికోసమే ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉండేవాడు నేను, అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అయినా కాదు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు చాలా ఉండేది. దీనికోసం నేను చాలా ప్రేర్ చేశాను. పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను, విజయవాడ జాబ్ కోసం వచ్చాను. జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ తిమోది అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు, చెప్పాడు అనమాట, అన్నయ్య మీరు ఇలాగ మా చర్చికి రండి, మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది. ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను. నేను చాలా అంటే చాలా బలంగా ప్రేర్ చేసామని నాకు ఈ సంఘం చాలా నాకు ప్రేర్ చేసింది. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం సంఘం యొక్క ప్రేయరు, అమ్మగారు అయ్యగారు దీవుల వలన కూడా నేను ఉన్నానని చెప్తున్నాను. నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను. శ్రీలంక అవతల మాల్దీవ్ అని నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు. వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి. నా ఫ్రెండ్స్ అందరూ, నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ క్వాలిఫై అయ్యారు, కానీ నేను క్వాలిఫై అవ్వలేదు. నాకు చాలా బాధ వేసింది, ఎందుకు ఎంత కష్టపడి ఎంతో మనీ కూడా అసలు మనీ కూడా లేని పరిస్థితిలో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను. ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది. తిమోతి అన్నాడు వితిన్ 1 వీక్లోనే నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ అనమాట 1 వీక్లో వచ్చిందనమాట. 1 వీక్లో నాకు ఎంపన్నే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు, CEO ఒప్పుకోడు, MD ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే చేస్తాను, ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను, సండే కూడా నేను ఉంటానని చెప్పాను. అప్పుడు 3 రోజులు ఇచ్చారు అనమాట. 3 రోజులు, ఒకరోజు వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు ఎగ్జామ్ అనమాట. ఇలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కోవిడ్ వెళ్ళాను. మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు, అనౌన్స్ చేయలేదు. చాలా బాధ అనిపించింది, నా దగ్గర మనీ కూడా ఏం లేదు, చాలా దీనమైన స్థితిలో వెళ్ళాను, డబ్బులు కూడా ఏం లేవు అనమాట. అలా అమ్మవారు కూడా కూలి పనికి వెళ్తారు, వాళ్ళని కూడా అడగలేని పరిస్థితిలో నేను ఉన్నాను. రోజుకు 150 రూపాయలు కూలితో పనికి వెళ్తారు. నాన్నగారు 85 ఇయర్స్ చాలా ముసలివాళ్ళు అనమాట. 6 అమ్మాయిల తర్వాత నేను పుట్టాను. అక్క వాళ్ళు కూడా ఏదో అలా కూలి పని చేసుకుంటూ అలా ఫ్యామిలీని పోషించేవాళ్ళే, కానీ నాకు సహాయం చేసేది ఎవరో లేరు. దేవుడు తప్ప నాకు అక్కడ ఏది లేదనమాట, ఏ ఆప్షన్ లేదు. దేవుని ప్రేయర్ చేసుకున్నాను, ప్రేయర్ చేసుకుని దేవుడు వేస్తాడు అన్న ధైర్యంతో ఉన్నాను. అడికెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ ఒక 1 వీక్ తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసింది అనమాట. మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళానమాట ఎగ్జామ్కు. 3 ప్యాటర్న్స్ టైప్లో ఉంటాయి, 3 ప్యాటర్న్స్ ABC అని 3 ఉంటాయి. 3లో నేను వచ్చేసి MSc బయోకెమిస్ట్రీ చేశాను. దీంట్లో వచ్చి 3 డిపార్ట్మెంట్లు వేసుగా ఎగ్జామ్ ఉంటుంది, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హిమటాలజీ అని 3 డిపార్ట్మెంట్లు వేసుకుంటుంది. బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే అది నేను చూశాను అనమాట. అతను సెలవు తీసుకున్న చూసుకున్నప్పుడు నాది 5 అనే పేరు అనమాట. అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే అసలు చాలా ఏడుపు వచ్చింది అనమాట. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు, గొప్ప సాక్షిని దీవించిన